ప్రాపర్టీ బయర్స్ ప్రాపర్టీ కొనే ముందు టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేసుకొని కొనండి. ఎవరైనా ఏదైనా కేసు లిస్ట్ చేసి ఉండొచ్చు. నిన్న ఫ్లడ్ కి ఏదైతే నగరం లోపల చాలా ప్రాంతాలు నష్టపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నయంనగర్ లోపల భారీగా నష్టం జరిగింది. ఇక్కడ నష్టపోయిన ప్రాంతాల్లో ఈటల రాజేంద్ర గారు పర్యటిస్తూ వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తున్న పరిస్థితి చూద్దాం సార్. చెప్పండి సార్, ఎంతటి నష్టం జరిగింది, ఏమని చెప్తున్నారు ఇక్కడ ప్రజలంతా? అంచనాలకు అందనేటువంటి నష్టం జరిగింది. ఒక్కొక్క ఇంట్లో 2 లక్షలు 3 లక్షల రూపాయల ఫ్రిడ్జులు, కూలర్లు, ఎలక్ట్రానిక్ ఐటమ్సే కాకుండా కట్టు బట్టలతో బయటకు వచ్చిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం దీని మీద ఒక కమిటీ వేసి అసెస్ చేసి కనీసం నష్టపోయిన దాంట్లో 50% 40% కొంత ఆదుకుంటే ఈ కుటుంబాలు బయటపడితే తప్ప, లేకపోతే ఈ కుటుంబాలు శాశ్వతంగా అప్పుల ఉబ్బులో కూరుకుపోయే ఆస్కారం ఉంది. కూడా ఇదే ప్లేస్కి కేటీఆర్ గారు కూడా వచ్చి సందర్శించారు. మొన్న కూడా ప్రభుత్వ చీఫ్ వచ్చి చూసి వెళ్ళారు. అసలు ఏం జరుగుతుంది? నేను కూడా వచ్చినప్పుడు ఆ వరదలలో కేటీఆర్ గారు మేము వచ్చినాం. దీనికి ఒక 15 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ శాంక్షన్ చేసిండ్రు. ఇవాళ దీనికి కారణం ఏంటి? ఆ లో లెవెల్ బ్రిడ్జ్ వల్ల కొట్టుకొచ్చిన చెట్లు, కొట్టుకొచ్చిన చెత్త మొత్తం దానికి నీళ్ళు పోకుండా ఆపితే నీళ్ళన్నీ నేను తన్ని ఈ నష్టం జరిగింది. ఇవాళ ఆ బ్రిడ్జ్ కట్టి ఉంటే ఇంత నష్టం జరిగేటువంటి ఆస్కారం లేదు. అంటే ఎంత నిర్లక్ష్యం ఉంటుందో అర్థం కావాలి. అంతకుముందు ఆ వాగులు ఇక్కడ కూడా వాగులకు అడ్డం కట్టుడు, బిల్డింగులు, పెట్రోల్ పంపులు కట్టుడు, అక్రమంగా ఆక్రమించుకోడు, వరదలు వస్తాయాలి అంటే నిర్లక్ష్యం ఏదో ఇవాళ అర్థమైంది. అప్పుడు మేము వచ్చినప్పుడు జేసీబీ పెట్టి ఒక పిల్లలు కూడా కూలిపెట్టి కూలగొట్టిపోయింది. కానీ ఎక్కడో చర్యలు మళ్ళీ జరగలేవు. ఇవాళ దీనికి అంతటికి ఏంటంటే ప్రభుత్వ నిర్లక్ష్యం నిలువుటెత్తు సాక్ష్యంగా ఇవాళ ఈ వేలాది కుటుంబాల బతుకులు ఆగమైపోయినాయి. కబ్జాలను ఎందుకు తొలగించలేకపోతున్నారు? దేని గురించి? దానికి నిజాయితీ కావాలి, కమిట్మెంట్ కావాలి, కమిట్మెంట్ కావాలి. అవసరమైతే వాళ్ళకైనా ప్రత్యామ్నాయ హౌస్ సైట్లో ఇండ్లు కట్టిస్తే కానీ సాధ్యం కాదు. అంత దృష్టి వచ్చినప్పుడు కన్నీళ్ళు కార్చేటువంటి అప్పుడు ఆ సానుభూతి చెప్పేటువంటి పద్ధతి మళ్ళీ వరదలైపోయినది ఉండే పరిస్థితి లేదు. నెక్స్ట్ మీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉన్నా దాని ఇప్పుడు దీని ప్రతిపాదికన ఏం చేస్తాం? ఇట్లాంటి వాటిని దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తాం. మెల్లమెల్లగా ఇన్ని సంవత్సరాల రుగ్మతల్ని ఒకేసారి తీర్చే సత్తా లేకపోవచ్చు, కానీ కొంత ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టి ఇలాంటి సమస్య లేకుండా పరిష్కరిస్తాం. ఎందుకంటే ఇవి అప్పుడు గతంలో నేను ఈటీఆర్ కేటీఆర్తో మేము కూడా వచ్చాం, కానీ అది ఇలాగే ఉండిపోయింది. కానీ ఏం చేయలేకపోయిన పరిస్థితి, ఇక్కడ సమస్య అక్కడే ఉంటుంది. దీనికి వాళ్ళ పాలకుల నిర్లక్ష్యమే ఇందుకు నిదర్శనం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ ప్రతి ఇంటిలో ఇవాళ నయంనగర్ ప్రాంతంలో జరిగిన నష్టపోయిన ప్రతి ఇంటిని వారు విజిట్ చేస్తూ ఆ కుటుంబాలను కూడా పరామర్శిస్తున్నారు. ఏంటమ్మా ఎలా జరిగింది, ఎంత నష్టం జరిగింది, ఎందుకు మరి ఈ అధికారులు ఉన్నారు కదా, మొన్న మంత్రులు కూడా వచ్చారు కదా, ఏం జరిగిందని చెప్పి తెలుసుకుంటున్న పరిస్థితి. మొత్తానికి అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈటల రాజేంద్ర గారితో మాకు ఇంత నష్టం జరిగింది, ఇట్లాగా ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది మా పరిస్థితి. ప్రతి సంవత్సరం నష్టం జరిగినప్పుడు మాత్రం అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, కానీ మాకేమీ చేయట్లేరు. ఒక ఇట్లాంటి నష్టం జరిగినప్పుడు మాత్రమే కనిపిస్తారు తప్ప తర్వాత మాకు ఏం చేయని దుస్థితితో మేము మాత్రం నష్టపోతున్న పరిస్థితి ఉంది తప్ప మాకు ఒరిగింది ఏమీ లేదని చెప్పేసి చెప్తున్నారు. అయితే మొత్తానికైతే ఇవాళ అందరూ కూడా చాలా ఈ ప్రాంతంలో నష్టపోయిన వాళ్ళందరూ కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. లక్షల్లో నష్టం జరిగింది. అటు వ్యాపార సంస్థల్లో కానీ ఇళ్లలో కానీ నిత్యావసర సరుకులు, బట్టలు అన్నీ కూడా తడిసిపోయి ఇళ్ళు మొత్తం మునిగిపోయిన పరిస్థితి. అంతటి నష్టం వాటిల్ని ఇవాళ చాలా కష్టాల్లో ఉన్నామని చెప్పి ఈటలతో చెప్పుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో నరేంద్ర, ఆర్టీవీ న్యూస్, వరంగల్.